హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వచ్చి వెన్స్డే అండ్ ఈవినింగ్ ఇప్పుడు 4 o'clock అవుతుంది. ఇప్పుడే ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేశాను, ఈవినింగ్ బ్లాగ్ అనమాట. యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు సహస్రాన్ని తీసుకుని స్విమ్మింగ్ కి వెళ్తున్నాను. యాక్చువల్ గా సహస్రాకి స్విమ్మింగ్ క్లాసెస్ జాయిన్ చేశాను. అప్పట్లో స్విమ్మింగ్ కి వెళ్లేది, బట్ అది క్లోజ్ అయిపోయింది అనమాట స్విమ్మింగ్ సెంటర్. ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే ప్లేస్ లో ఓపెన్ చేశారు. సో స్విమ్మింగ్ జాయిన్ చేశాను, నేనే తీసుకువెళ్లి తీసుకొస్తున్నా. అంటే ఇద్దరం సైకిల్ మీద వెళ్ళిపోతాము, తను స్విమ్మింగ్ అయ్యే వరకు ఉండి మళ్ళీ నేను వస్తానమాట. అక్కడ ఏదైనా షాపింగ్ అది ఉంటే కనుక షాపింగ్ అది చేసేసుకుని వెజిటబుల్స్ అయినా కొనుక్కోవాలన్నా, అక్కడ డైసో కూడా ఉంటుంది, అదే $1 షాప్. సో అలా ఏమైనా కొనుక్కోవాలన్నా సరే కొనుక్కొని అని చూసుకుని వస్తాను. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. సహస్ర స్విమ్మింగ్ ఎలా చేస్తుందో చూపిస్తాను. అండ్ కొంచెం నాకు సహస్రకి ఏదో ప్రాజెక్ట్ ఉందంట, అందుకని $1 షాప్ కూడా అక్కడే ఉంటుంది. సో $1 షాప్ కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుని రిటర్న్ వస్తాము. సో ఈ రోజు మీరు కంప్లీట్ గా నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూడబోతున్నారు. ఓకేనా, బాయ్. ఇలా సహస్రతో వెళ్తుంటే నాకేమనిపిస్తుందో చెప్పన. చిన్నప్పుడు మా అమ్మ, నేను సహస్ర ఏజ్ లో ఉండేటప్పుడు మా అమ్మ ఏంటంటే రోజు వాకింగ్ కి వెళ్ళేదన్నమాట. వెళ్ళినప్పుడు నేను కూడా మా అమ్మతో పాటు వెనకాల సైకిల్ తొక్కుంటూ వాకింగ్ కి వెళ్ళేదాన్ని. మార్నింగ్ వెళ్తే అమ్మకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బాగా గుర్తుంది. అమ్మ వాకింగ్ కి వెళ్ళేది రోజు, ఒక్కొక్కసారి అయితే 10 కిలోమీటర్స్ కూడా నడిచేసేది అంతలాగా అనమాట. సో అవన్నీ నాకు సహస్ర నేను కలిసి వెళ్తుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తొస్తాయి నాకు. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా మేము స్విమ్మింగ్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము. సహస్ర లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళాక చూడండి, ఫస్ట్ ఏంటంటే ఉంటాయి కదా ఫార్మాలిటీస్, మీ అందరికీ తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ శానిటైజ్ చేసుకోవాలి, తర్వాత టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాసెస్ అయ్యాక తన దగ్గర ఒక ఐడి కార్డు ఉంటుంది, ఐడి కార్డు కూడా స్కాన్ చేయాలి. ఇంకా ఐడి కార్డ్ కూడా స్కాన్ చేసుకున్నాక స్లిప్పర్స్ చేంజ్ చేసుకుని ఇంకా డ్రెస్ చేంజింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంకా స్విమ్మింగ్ దేని దగ్గరికి వచ్చేసింది అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది 1 అవర్. సహస్రకి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా వెళ్ళింది, తర్వాత స్విమ్మింగ్ సెంటర్ క్లోజ్ చేసేసారు. పాతది సేమ్ ప్లేస్లోనే ఉండేది, అది చేంజ్ చేసేసారు అనమాట, క్లోజ్ చేసేసారు. క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే తనకు 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్లేస్లో కొత్తగా ఇంకొకటి స్టార్ట్ చేశారు. సో మళ్ళీ జాయిన్ చేశానమాట. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేర్చుకునే చాలా వరకు మర్చిపోతారు కదా పిల్లలు, 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, అందుకని వీళ్ళు మళ్ళీ బేసిక్స్ నుంచి నేర్పిస్తున్నారు సహస్రాకి. సో అసలు ఇంకో ప్రపంచంలో ఉన్నట్టు ఫీల్ అవుతుంది, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆ 1 అవర్. చూడండి మీరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. Thank you.
నేను ఇంకా ఇక్కడ వెజిటబుల్స్ అవి తీసుకుంటా తనకి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది క్లాస్ అవ్వడానికి సో అంతలోపు వెజిటబుల్స్ అండ్ డైసోలో సాస ప్రాజెక్ట్కి కావాల్సిన కొన్ని థింగ్స్ తీసుకోవాలి అవి తీసుకుని ఆ షాపింగ్ అయ్యేలోపు సాస్ర క్లాస్ కూడా అయిపోతుంది ఇంకా వెళ్ళి ఇంటికి వెళ్ళి వీడియో ఒకటి ఉంది అది ఎడిట్ చేయాలి సో వచ్చేద్దాం పదండి నా ఈవినింగ్ ఎలా ఉంటుందో మీకు ఈ వెజిటబుల్ షాప్ చాలా సార్లు చూపించాను ఇంతకు ముందు చెప్పాను కదా తాత షాప్ అని చెప్పి ఓ తాతగారు షాప్ మెయింటైన్ చేస్తున్నారు అని ఫార్మర్ ఆయన సో ఇక్కడికి వచ్చాను కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను ఇప్పుడు ఏంటంటే మీరు జపాన్లో నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీరు చూస్తున్నారు కదా ఈ వెజిటబుల్స్ కొనుక్కోవడం కావాల్సిన నేను వెళ్ళడం మేనేజ్ చేయడం ఇంటిని పిల్లల్ని నేనే కాదు ఇక్కడ జపాన్లో ఉన్న ఇండియన్ విమెన్ అందరూ అలాగే చేస్తారు చెప్పాలంటే సేమ్ నేనేంటంటే యూట్యూబ్లో ఉండడం వల్ల మీ అందరికీ ఏంటంటే నేను కనిపిస్తున్నాను అంతే నేను చేసే పనులు సో నాకైతే చాలా గ్రేట్గా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల్ని హ్యాండిల్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ బయట పనులు చూసుకుంటూ ఎందుకంటే హస్బెండ్స్ చాలా బిజీగా ఉంటారు వాళ్ళ వర్క్ పనిలో సో మిగతావన్నీ మేమే హ్యాండిల్ చేసుకోవాలి ఈవెన్ పిల్లలకు బాగోపోయినా డే వీక్ డేస్ లో ఏదైనా సరే మేమే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్నమాట చాలా వరకు అంతే సో నేనైతే చాలా గ్రేట్ అని అనుకుంటా ఎందుకో నేను చూస్తున్న బట్టి నాకు అనిపిస్తుంది నేననే కాదు అందరూ ఇలాగే ఫాలో అవుతారు సో వెజిటేబుల్స్ కూడా తీసేసుకుంటున్నాను మీరు ముందు క్లిప్లో అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ చామంతి పూలు బాక్స్తో పెట్టారు చూసారా అవేంటంటే మేము ఇక్కడ ఇండియన్స్ ఎక్కువ కదా మేము పూజకి వాటికి చామంతి పూలు బాగా యూజ్ చేస్తాం అనమాట అది వాళ్ళకు కూడా తెలిసిపోయింది అందుకని పువ్వులు బాక్స్లో పెట్టి అమ్ముతున్నారు ఈవెన్ జాపనీస్ గ్రాసరీ స్టోర్స్లో కూడా అమ్ముతున్నారు సో మాకు ఎప్పుడైనా పండగ ఏదైనా వస్తే అక్కడికి వెళ్ళి ఆ బాక్స్ పువ్వులు కొనుక్కుంటాం అనమాట లేకపోతే ఎక్కడైనా సరే బొకేస్ కొనుక్కునే వాళ్ళం మేము పాత ఏరియాలో ఉండేటప్పుడు ఏంటంటే అక్కడ ఇండియన్స్ ఎక్కువ కాదు కాబట్టి బొకేస్ కొనుక్కుని మేము ఏంటంటే పూజకి యూజ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఫ్లవర్స్ దొరికేస్తున్నాయి చూస్తున్నారు కదా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసాను బిల్లింగ్ చేసేస్తున్నాను సో వాళ్ళు చూడండి ఆ బాక్స్లోని కాయిన్స్ అనేవి పెట్టుకున్నారు చూసారా ప్రతిదీ సిస్టమేటిక్ అబ్బా వీళ్ళు అంటే ప్రతిదీ చేంజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బాక్సెస్లో పెట్టుకుంటారు ఏంటో వీళ్ళు ఓకే నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంకా నేను ఇంకా బయటకు బయలుదేరిపోయాను ఇప్పుడు వెళ్తాను దాయ్సోకి పదండి అయితే వెళ్దాం ఇప్పుడు ఇంకా వెజిటేబుల్ షాపింగ్ అయిపోయింది ఇప్పుడు 100 షాప్కి వెళ్తున్నాను సో అది ఇంకొక 15 టైం ఉంది సో 15 100 షాపింగ్ చేసుకొని ఇంక ఇంటికి వెళ్ళాలి సో ఇంకా పదండి పదండి వెళ్దాం దాయ్సోకి ఇప్పుడు ఇంకా దాయ్సోకి వచ్చేసాము సారీ వచ్చేసాను నేను ఒకదాన్నే వచ్చాను డైసోకి వచ్చేసాను అండ్ సహస్రకి ప్రాజెక్ట్ అని చెప్పాను కదా సైన్స్ ప్రాజెక్ట్ అనమాట తన కోసం అన్ని థర్మోకాల్ షీట్స్ థర్మోకాల్ బాల్స్ ఇవన్నీ అడిగారు టీచర్ తీసుకురమ్మని సహస్ర అయితే ఎవ్రీడే గుర్తు చేస్తుంది నెక్స్ట్ వీక్ కావాలంటే ముందు వీక్ నుంచే నాకు రోజు మమ్మీ వెళ్ళావా డైసోకి తీసుకొచ్చావా అని సో సరే ఈరోజు ఎలాగైనా కొనేయాలి అనుకున్నా నెక్స్ట్ వీక్ యాక్చువల్గా బట్ ముందు నుంచే మా సహస్ర కంగారు పెట్టేస్తుంది అనమాట సో చూస్తున్నాను థర్మోకోల్ షీట్ సెక్షన్ ఎక్కడుంది అని ఇది దైసో అనుకుంటాం కానీ మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా చాలా బాగుంటాయండి క్వాలిటీ చాలా చాలా బాగుంటాయి ఇక్కడ ఏది కొన్నా క్వాలిటీ బాగుంటాయి చూస్తున్నారా ఇది థర్మోకోల్ షీట్స్ A4 సైజ్ అడిగింది సహస్ర తీసుకున్నా అండ్ బాల్స్ ఏమో ఒకటి బిగ్ సైజు ఒకటి స్మాల్ సైజ్ అడిగింది ఇది ఒక 75 mm అనుకుంటా తీసుకున్నాను ఇంకోటి చిన్న సైజ్ బాల్ చిన్న సైజ్ బాల్ సెట్టే ఉందన్నమాట సహస్రతో పాటు వాళ్ళ ఫ్రెండ్కి కూడా కావాలంటే వాళ్ళ మదర్ చెప్పారు మీరు వెళ్తే తీసుకురండి అని సో తనకు కూడా తీసుకున్నాను నేను ఇంకా చూస్తున్నాను ఏమైనా కావాలా ఏంటి అని చెప్పి మళ్ళీ దీనికోసం అని మళ్ళీ ఆ ఇంటి దగ్గర నుంచి రావాలి ఏమైనా కావాలంటే జస్ట్ చెక్కింగ్ అన్నమాట నేను లాస్ట్ వీడియో మ్యాక్బుక్ ప్రో వీడియో పెట్టాను ఓపెనింగ్ వీడియో అండ్ నేను ఎలా మనీ సేవ్ చేసుకుని మ్యాక్బుక్ ప్రో కొనుక్కున్నాను అని చెప్పి ఆ వీడియో మీరు ఎవరైనా చూడకపోయింటే కనుక ఇప్పుడు పైన ఐ బటన్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూడండి బాగుంటుంది చాలా సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ ల్యాప్టాప్ కోసం అని చెప్పి యాక్సెసరీస్ కోసం అని వచ్చాను ఈ సెక్షన్కి సో ఇక్కడ అన్ని క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి కాబట్టి కొంచెం మరీ 100 కాకపోయినా కొంచెం 200-300 ఎన్స్లో కూడా ఉంటాయి
అంటే 200 రూపీస్ ఆ రేంజ్లో కూడా ఉంటాయన్నమాట. సో చూస్తున్నాను, డెస్క్ మ్యాట్ అయితే తీసుకున్నాను. అసలే కాస్ట్లీ ల్యాప్టాప్ కదా, దీని మెయింటెనెన్స్ కూడా అంతే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. కొన్ని రోజులైనది ఉండాలి. తర్వాత ఒక వాల్ క్లాక్ తీసుకున్నాను చూసారా, ఇది 300N. ప్రతిదీ 100N ఉంటాయని కాదు, పెద్ద థింగ్స్ ఏమో 300N 200N అలా కూడా ఉంటాయి. యాక్చువల్గా 1N అంటే ఇప్పుడు కరెన్సీ రేట్ బట్టి 69 రూపీస్, అంతో దాన్ని బట్టి సారీ 100N అంటే 69 రూపీస్. ఓకేనా, నేను ఎన్స్లో చెప్తున్నప్పుడు మాటికి నేను కన్వర్ట్ చేయలేను కాబట్టి చెప్తున్నాను. 100N అంటే 69 రూపీస్, 200N అంటే దానికి డబుల్ వేసుకోండి, అంటే ఆల్మోస్ట్ 140 రూపీస్ అలా పడుతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక వుడెన్ స్పాచ్యులర్ కావాలి, సో వుడెన్ స్పాచ్యులర్ కోసం వెతుకుతూ ఉన్నాను, దొరికింది. ఇంకా నా షాపింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే బ్యాగ్లో అన్నీ సర్దేసుకుంటున్నాను. మీకు ఇంతకు ముందు కూడా చెప్పినట్టు గుర్తు, నేను ఏంటంటే ఇక్కడ మాకు కవర్స్ కూడా చార్జ్ చేస్తారు అని చెప్పి అన్నీ మీకు చూపిస్తూ ఒక్కొక్కటి పెడుతున్నాను. చూసారా నేను ఎంత గుడ్ గర్లో, ఆల్రెడీ మీకు ఇంతకు తీసుకున్నప్పుడు చూపించా, మళ్ళీ ఎందుకైనా మంచిది ఇంటికి వెళ్ళాక మళ్ళీ వేరేగా చూపించలేను అని చెప్పి ఒక్కొక్కటి చూపిస్తూ పెడుతున్నాను. కొన్ని నా బ్యాగ్లో సరిపోలేదు, బట్ మీకు చూపిస్తూ పక్కన పెట్టేస్తున్నాను అనమాట. పడతాయేమో అని చెక్ చేస్తున్నాను, పట్టట్లేదు, పక్కన పెట్టేస్తున్నాను. మొత్తానికి వాల్ క్లాక్ తీసుకున్నాము, సైజ్ చిన్నదవుతుందేమో అనుకున్నాను, కానీ బాగానే ఉంది సైజ్ అయితే. సో షాపింగ్ అయిపోయింది. చూసారా వ్యాలెట్ మర్చిపోయింది పక్కన అన్ని పెడుతూ. ఫోన్ ఎప్పుడే ఒకరోజు నేను ఫోన్ కూడా మర్చిపోతానేమో అలా వీడియో కోసం పెట్టి. సో సరే అయితే ఇంటికి వచ్చేసాము. సహస్ర సైకిల్ పార్క్ చేసేస్తోంది, చాలా టైర్డ్ అయిపోయింది, ఫుల్గా ఆడింది కదా వాటర్లో. ఇంకా రాగానే తనకి ఇంకా హెడ్ బాత్ చేయించేసి తర్వాత ఫుడ్ పెట్టేసి చదివించడమే. 12 చూద్దాం ఏం చేస్తుందో సహస్ర. సహస్ర హెడ్ బాత్ అయిపోయింది, ఇంకా నైట్ టైం కదా అందుకని చెప్పి ఇంకా హెయిర్ డ్రైయర్ వేస్తున్నాను. స్విమ్మింగ్ అయ్యాక మళ్ళీ హెయిర్ పాడైపోతుంది హెడ్ బాత్ చేయించకుండా పడుకోబెడితే, అందుకనే నేను ఇంకా హెడ్ బాత్ చేయించేశాను. తర్వాత ఫుడ్ కూడా తినేసింది అండ్ ఇప్పుడు చదువుకుంటుంది. The file menu is given in figure 4.3. Oh, this is the file menu. Yeah. This one. It is showing it. Okay. Yeah. They said figure 4.3, so this is figure 4.3. It says here figure 4.35. వంట ఎప్పుడు చేశానా అని మీకు డౌట్ రావచ్చు. నేను ఎప్పుడైనా సహస్రకి స్విమ్మింగ్ ఉన్న రోజు ఏంటంటే నేను వంట చేసేస్తానమాట, ఆఫ్టర్నూనే చేసేసి వెళ్తాను. సో నో ప్రాబ్లం, వచ్చాక ఇంకా నా పనులు చేసుకోవచ్చు. చూసారా మ్యాక్బుక్ ప్రో వీడియో ఎడిట్ చేస్తాను, సాయ్ వచ్చాడు అందుకే నవ్వుతున్నాను అనమాట. సరే అయితే నేను ఇంకా వీడియో ఎడిట్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీకు నా వీడియోస్ యొక్క ఫర్దర్ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.